దివ్యవాణి ప్రేక్షకులకు నమస్కారములు. క్రిస్మస్ దేవుడిచ్చిన వరం, మహానంద సమయం. పునీత పౌలు గారు కొరింతీయులకు వ్రాసిన 2వ లేఖ 9వ అధ్యాయము 15వ వచనములో ఇలా వ్రాశారు, మనము దేవుని అమూల్యమగు వరమునకు కృతజ్ఞతలు అర్పింతము. ఈ వరము యేసుక్రీస్తు అని వివరముగా రోమీయులకు రాసిన లేఖలో 5వ అధ్యాయము 15-16 వచనములలో చెప్పబడి ఉన్నది. ఆకలిగా ఉన్నప్పుడు అన్నము పెట్టిన వాడిని వరంగా భావిస్తాము. ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పుడు డబ్బు సహాయం చేసిన వాడిని వరంగా తలంచుకుంటాము. విపత్తులో ఉన్నప్పుడు కాపాడిన వాడిని వరంగా చూస్తాము. ఇలా మన జీవితంలో ఆదుకున్న వారిని వరంగా కొనియాడుతాము. కానీ క్రీస్తు జననము అన్నిటికి మించిన ఒక అమూల్యమైన వరం, అంటే దీనికి ఏదియూ సాటి లేదని చెప్పవచ్చు. ఎందుకంటే అన్ని బాధలను విపత్తులను తొలగించటమే కాదు, ఆత్మరక్షణకు ప్రసాదించటమే వరం. క్రీస్తు పండుగ ఈ సత్యమును చాటే చెప్పే సమయముగా భావించాలి. కానీ హెరోదు రాజు, యెరూషలేము ప్రజలు క్రీస్తు జనన వార్త 3 జ్ఞానుల ద్వారా వినిన తక్షణమే కలత చెందినట్లుగా తెలుస్తుంది. ఇందులో మనము అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, యేసు రక్షణ అవసరము లేదని జీవించేవాళ్ళు లేకపోలేదు. మంచి చెడులు ప్రక్కన పెట్టి నా జీవితంలో ఎవరూ తలదూర్చకూడదని ఆలోచన వీరిది. అలాంటి వారు మార్పును కోరుకోరు, సత్యమును వెతకరు. కనుక సత్యము జీవమునైన యేసుక్రీస్తు జననము వీరి కలతకు కారణమైనది. క్రిస్మస్ మర్మం, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించారు కాబట్టి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపారు. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఆత్మస్వరూపుడైన దేవుడు మానవ రూపములో జన్మించి మనతో ఉండి మనల్ని నడిపించుటకును, సత్యమును తెలుపుటకును, వెలుగును ప్రసాదించుటకును వచ్చారు. దేవుడు తలపెట్టిన ఇంతటి గొప్ప కార్యమును వరముగా భావించక కలవరముగా తీసుకోవటము శోచనీయం. కలత చెందిన హెరోదు రాజు యేసు జననమును అడ్డుకొనటకు ప్రయత్నించాడు. 2 సంవత్సరముల బాలులను వధించాడు. కానీ యేసు జనన వార్త వినిన గొల్లలు మాత్రము సంతోషపడినట్లు, ఆ సంతోషంతో శిశువును చూచి సంపూర్ణముగా ఆనందించినట్లు తెలుస్తుంది. క్రిస్తమ పండుగ వస్తే జేబులకు చిల్లు అని ఖర్చుకు భయపడి కలత చెందేవారెందరో ఉన్నారు. కానీ గొల్లలు మాత్రము ఏ ఖర్చు పెట్టలేదనే విషయము గమనించాలి. విశాల హృదయము కలిగి లోకరక్షకుడు జన్మించిన శుభవార్తను మనసారా ఆహ్వానించారు. క్రిస్మస్ రోజు పంటిని, కంటిని, ఒంటిని సుఖపెట్టాలనే తపన ఎక్కువై ప్రభువును తనివి తీర ఆహ్వానించలేకపోతున్నారు. రక్షకుడు ఈ లోకములో జన్మించే ప్రక్రియలో మరీ మాత నిర్వర్తించిన పాత్ర చాలా ఘనమైనది, విశేషమైనది. ఒక సామాన్యురాలుగా అసామాన్య బాధ్యతలను చేపట్టింది. పురుషుని ప్రమేయము లేకుండా గర్భం దాల్చటం ఊహించని విషయం. కానీ లోతుగా ఆలోచిస్తే దేవునికి మాత్రమే సాధ్యమని తెలుస్తుంది. ఎలా అది? ఆదిలో సృష్టి శూన్యము నుండి దేవుని వాక్కు ద్వారా జరిగింది. అదే వాక్కు ద్వారానే నూతన సృష్టి అయిన యేసుక్రీస్తు జననము సంభవించింది. అందువలననే గాబ్రియేలు దూత మరియమాతకు లోకరక్షకుని జనమును గూర్చి మాట్లాడినప్పుడు అందుకు ఆమె అంగీకరించూ, నీ మాట చొప్పున నా కలుగునుగాక అని సమాధానమిచ్చింది. ఆ వాక్కును నమ్మిన మరియమాత ఆ వాక్కును లోకానికి తీసుకొని వచ్చటకు సంపూర్ణముగా సహకరించింది. ఇది అర్థం చేసుకొనుటకు యోహాను శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనములో, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. దేవుని అనుగ్రహమునకు పాత్రులు ఏమి పొందుదురు?
లూకా శుభవార్త 2:14 దేవదూతలు దేవుని స్తుతించుచు మహోన్నత స్థలమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగు వారికి శాంతి కలుగునుగాక. దేవుడిచ్చిన వరము క్రీస్తు జననం, అది పొందుటకు ఆ అనుగ్రహమును సొంతం చేసుకున్నటకు మనం అర్హులము కావాలి. అది మన కనీస ధర్మం. ఎలా అంటే, మన గ్రామములో నీళ్ల ట్యాంకులు ఉన్నా మన ఇంటికి కుళా ఏర్పాటు చేసుకోలేకపోతే నీటిని దక్కించుకోలేము. ఆ ప్రయత్నము చేయుటయే క్రిస్మస్ పండుగ జరుపుకున్నటలో ఉన్న పరమార్థం. రక్షకుడు ఎందుకు ఈ లోకములో జన్మించాడు అంటే క్లుప్తముగా ఈ 5 వాక్యములలో చెప్పవచ్చును. యోహాను శుభవార్త 6:38 ఏలయన నేను పరలోకము నుండి దిగి వచ్చితిని, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకు వచ్చితిని. యోహాను శుభవార్త 18:37 నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించితిని, ఇందుకొరకే ఈ లోకమునకు వచ్చియున్నాను. నన్ను విశ్వసించు వారిలో ఎవడనూ చీకటిలో ఉండకుండునట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. యోహాను శుభవార్త 12:46 తీర్పు చేయుటకు ఈ లోకమునకు వచ్చి ఉన్నాను. యోహాను 9:39 నేను జీవం ఇచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చియున్నాను. యోహాను 10:10 యేసు ఎందుకొరకు ఈ లోకానికి వచ్చారో ఆ ఉద్దేశాన్ని గ్రహించి అది మననము చేసుకొని దేవుని అనుగ్రహమునకు పాత్రులగుటయే క్రిస్మస్ పండుగ సందేశము. కాలం మారినను మారని క్రిస్మస్ మర్మం, తెలియని వారికి హెరోదు లాంటి కలవరం, తెలిసిన వారికి గొర్రెల కాపురు లాంటి ఆనందం, తెలిసి తెలియని వారికి అంతా అయోమయం. ఆహ్వానిస్తే మన హృదయములో క్రీస్తు జననం. మీకందరికీ నా యొక్క క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. దేవుడు దీవించుదురుగాక. దివ్యవాణి ప్రేక్షకులకు నా నమస్కారములు. ఇప్పుడు పాడబోయే ఈ క్రిస్మస్ పాటలు సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నెల్లూరు నుంచి పాడుతున్నారు. ఈ పాటలు క్రిస్మస్కు కానుకగా మీకు సమర్పిస్తున్నాము. మీకందరికీ మా తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు.
to Bethlehem that night. They found no place. Rest for a while.
Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy